అది వాళ్ళ ప్రాధాన్యత. అది మేమేం రైతుల గురించి వెళ్ళి మాట్లాడుతున్నాం, మంచినీళ్ళ గురించి మాట్లాడుతున్నాం, చేనేత కార్మికుల గురించి మాట్లాడుతున్నాం, మళ్ళీ మొదలవుతున్న ఆత్మహత్యలు ఆకలి చావుల గురించి వెళ్ళి ఆలోచిస్తున్నాం. వీళ్ళకు మాత్రం ఫిరాయింపులు, కేసులు, పేగులు కత్తిరియడాలు, ఇంకోటి కత్తిరియడాలు, వీటి మాటన జేబులు కత్తిరియడాలు వీళ్ళ ప్రాధాన్యత. పోతిపోయాను, పోయినాడు పెద్ద ఏమి దాని సమస్య పోయింది. వాస్తవం అని కనపడుతుంది, వాస్తవం వాళ్ళ పక్కన కూసబెట్టుకొని ఫిరాయింపులో చట్టం తెస్తామని చెప్పింది వాస్తవం. అదే చెప్తున్నాం కదా మేము. ఇక మీ గ్యారంటీల, మీ హామీల అమలు ఏందో, దానిపైన మీ చిత్తశుద్ధి ఏందో, ఫిరాయింపుదారుని పక్కన కూసబెట్టుకొని మేము చట్టం తీస్తాం అంటే, చావు కొట్టి వచ్చిన నేరస్తుని పక్కన కూసబెట్టుకొని దాని మీద మేము విచారణ జరుపుతాం, శిక్ష ఇస్తామని చెప్పిన పద్ధతిలో ఉంది. ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా మాట్లాడుతున్నారు. తప్పకుండా మీరు జానారెడ్డి గారిని ప్రశ్న అడగాలి. మీరేంది, మీరు చేతగానుల్లా, మీరు అసమర్థులా, మీ గురించి ఏం మాట్లాడాడు మీ ముఖ్యమంత్రి, దీన్ని ఏమనుకోవాలి, మాకు అర్థం కావట్లేదు ఈ భాష ఏందని మీడియా మిత్రులు జానారెడ్డి గారిని అడగాలి. నేను జానారెడ్డిని కాదు, రేవంత్ రెడ్డిని అంటే, అయితే జానారెడ్డి అనే మంచోడు కాకపోవడమో, చేతగానుడు అసమర్థుడో కావాలి, లేదా నేను జానారెడ్డి యొక్క మంచోని కాదు, నేను దొంగను, నేను లంగను, నేను మూర్ఖుని, నేను హతకుని, లేదా నేను కూనికోరును, నేను కత్తిరి జోలు పెట్టుకొని మీకు కత్తిరిస్తా అని చెప్పి ఒప్పుకున్నట్టనే కావాలి. మరి అది వాళ్ళిద్దరు తెలుసుకోవాలి, మేమేం అనడం లేదు. ఎవడాడు బుద్ధి ఉండాలి కదా వానికి. ఫిరాయింపుల చట్టం ఎప్పుడు వచ్చింది? ఫిరాయింపుల చట్టం ఎప్పుడు వచ్చింది? ఏ సంవత్సరంలో వచ్చిందన్న ఫిరాయింపుల చట్టం? 2005లో చట్టం వచ్చింది. అంటే చట్టం వచ్చిందంటే దాని అర్థమైంది, దానికంటే ముందు జరుగుతుంటేనే కదా చట్టం వచ్చేది. ఆ మాట నువ్వు అడగాలి కదా అక్కడిని, అన్నోడు ఎవడు అన్నోడు. ఫిరాయింపుల చట్టం అనేది 2005 ఇంకా అతకంటే ముందు ఎప్పుడు వచ్చింది? రాజీవ్ గాంధీ టైంలో వచ్చింది. మరి ఫిరాయింపుల చట్టం తెచ్చారు అంటే జరుగుతుంటేనే తెస్తారు ఎప్పుడైనా, లేకపోతే ఊహించరు కదా. అంటే దానికి అప్పటికే ఉందని అర్థమా? రాజనారాయణ ఎప్పటివాడు? రాజనారాయణ ఎప్పటివాడు? 1970 రాజనారాయణ పార్టీ మార్పిడితోనే కదా మొదలైంది ఈ దేశంలో. పార్టీ మార్పిడి సంస్కృతి మొదలుపెట్టిందే కాంగ్రెస్ కదా. అంతేందుకు 2004 తర్వాత మా ఎమ్మెల్యేలు 10 మందిని తీసుకుని కదా, మీకు ఆ విషయం తెలుసా? దాన్ని ఏమంటారు, 10 మందిని తీసుకొని స్పీకర్ దగ్గర పిటిషన్ వేస్తే 4 ఏళ్ళు కూడా స్పందించలేదు కదా, దాన్ని ఏమనాలి. ఇవాళ ఇప్పుడు మన కళ్ళ ముందట ఈ దేశంలో ఎన్ని ప్రభుత్వాలని మార్చిండ్రు, ఎవరు చేసారు ఈ పని అంతా? కేసీఆర్ వచ్చినాక ఈ దేశంలో మొదలైందా? సిగ్గుండాలి మాట్లాడడానికి, బుద్ధి ఉండాలి ఏమన్నా వాడికి, ఎవడు మాట్లాడిన వాడు ఎవడో. కేసీఆర్ గారు మాట్లాడేందుకు మీదలో కదా, మీ మీడియాలో వచ్చింది కదా. ఏ కంపెనీ చేసిందో బయట పెట్టమని, ఒకటే ఎగిరెగిరి పడతాడు కదా. ఏ కంపెనీ చేసిందో బయట పెట్టమని. ఇప్పుడు విచారణ ప్రభుత్వం ఆశ్చర్యంలో ఉంది కదా, ఇప్పుడు విచారణ చేయమని దాని మీద ఒకటి ఒకటి ఎగిరెగిరిపడి మేము దీని మీద చేస్తున్నాం, దాని మీద చేస్తున్నాం అని చెప్పి ఒకరికి ఓడు పోటీ పడి బాగుతున్నారు కదా రోజు. దాని మీద కూడా మాట్లాడమని ఎంక్వైరీకి విషయం ఏమను, నిర్మాణం తెగింది నిజమా కాదా, కేసీఆర్ అన్న మాటలు వాస్తవమా కాదా, పోతే దానికి ఎవడు, ఏ కంపెనీ బాధ్యుడు ఎవడు, తీయమను. ఆయనది కాదు ఇంకోరితో చెప్పమను, ఆయన కాకపోతే రేవంత్ రెడ్డిదా, పొంగులేటిదా, కృష్ణారావుదా, ఎవరితో నాదా చెప్పమని, మరి ఎవరితో చెప్పాలి కదా. నేనేమంటున్నా, కేసీఆర్ అడిగే ప్రశ్నలకు, రైతుల తరఫున ప్రజల తరఫున అడిగిన ప్రశ్నలకు బూతులు కాదు కదా సమాధానం, ఎదురుదాడి కాదు కదా సమాధానం, పరిష్కారం కదా చెప్పాల్సింది. చేతనైతే నీకు చేతనైతే అని చెప్పు, లేకపోతే నాతో చేత కాదని చెప్పు, మాకు జ్ఞానం లేదు, మాకు అనుభవం లేదని చెప్పు. 100 రోజులు అడిగినట్టు ఇంకో 10 రోజులు అడుగుతావా, 50 రోజులు అడుగుతావా, 100 అడుగుతావా, ఎంతమంది చచ్చిపోయిన దాకా ప్రతిపక్షం మాట్లాడొద్దో చెప్పు. కేసీఆర్ మాట్లాడొద్దు, ప్రతిపక్షం మాట్లాడొద్దు, ప్రజల గురించి ఎన్ని రోజులు మాట్లాడొద్దో చెప్పు చూద్దాం.
ఈ పనికిమాలిన మాటలతో ఎన్ని రోజులు నడుపుతారు? ఎందుకు కేసులు పెడతాం, ఏందో చేస్తాం, ఈ తొండ బెదిరింపులకు భయపడ్డానుకున్నామా మేము? ఇలా బాసులనే కదా కొట్టొచ్చింది. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వీళ్ళందరి బాసులతోనే కదా యుద్ధం చేసింది కేసీఆర్ అన్నాడు. వీళ్ళందరికీ లంగపనులు చేయడంలో ఓనమాలు నేర్పిన వాళ్ళతో కదా కొట్లాడింది. హనుమంతుడు ముందట కుప్పిగంతులు ఈ వీళ్ళు వేసేయి. ఈ వీళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడతారు. ఎప్పటి నుంచి అంటుంది ఈ మాట? వాళ్ళు వాళ్ళ దోస్తులు బీజేపీ ఇద్దరు కలిసి ఎలా అంటుంది? గత 15 నుంచి వింటనే ఉన్నాం. వీళ్ళ బాసు మోడీ కూడా మాట్లాడింది కదా, ముఖ్యమంత్రి బాసు. ఈడ ఏమి లేకుండా ఎగిరెగిరి పడుతున్నాం బీజేపీ అభ్యర్థులు పెట్టుకోవడానికి చేత కాకుండా బీజేపీ కాంగ్రెస్. ఓ ఎన్ని వందల సార్లు మాట్లాడింది, ఇప్పుడు 8000 సార్లు మాట్లాడేది ఆ మాట. ఎందుకు అడిగితే కేసీఆర్, మనుషులు అడిగితే జైలు పెడతారా? సాగునీళ్ళు అడిగితే జైలు పెడతారా? రైతుల తరఫున 25,000 ఇవ్వండి అని చెప్పి కొట్లాడితే, డిమాండ్ చేస్తే జైలు పెడతారా? లేదా నేను ఇచ్చిన కరెంటు చక్కగీరి మళ్ళీ అప్పుడు కానీ అడిగినందుకు జైలు పెడతారా? దేని పెడతారు? ఆయన జైలు పెట్టడానికి వీడవడండి, పోలీసు కదా. ఎక్కడన్నా ఏమన్నా ఏదైనా జరిగితే, పొరపాటు జరిగిందని తెలిస్తే, సాక్ష్యాలు దొరికితే పోలీసులు పెడతారు కేసు. ఇలా వీడు ప్రతి ఒక్కడు పోలీసేనా వీడు? ఇలా ఒకడు హోంమంత్రి కూడా కాడు. వాస్తవానికి హోంమంత్రికే సంబంధం ఉండదు కేసులతో. ఎప్పుడన్నా విన్నారా మీరు, గత 10 సంవత్సరాల కాలంలో మీరు ఎప్పుడైనా ఒక్కసారి కేసీఆర్ గారు నోటించి కానీ మా మంత్రులు నోటించి కానీ కేసులు పెడతాం, పలానా జైలుకు పంపుతాం అనే మాట ఒక స్టేట్మెంట్ రూపంలో ఎప్పుడన్నా విన్నారా? వీళ్ళంతా పోలీసులేనా? వీళ్ళు మంత్రులా? వీళ్ళు ముఖ్యమంత్రులా? పోలీసులా? నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయలేక, కరెంటు మంత్రికి కరెంటు ఇచ్చే తెలివి లేదు, నీళ్ళ మంత్రికి నీళ్ళ సోయ లేదు, గిరంతులు పెట్టి ఏదో ఇది వికతం అది వికతం, ఎందుకు కేసులు పెడతాం? మేము ఉండ పెడతారు, ఎన్ని రోజులు పెడతారు, ఇంకెన్ని రోజులు మాట్లాడతారు ఈ మాటలు, పనికిమాల మాటలు? సిగ్గుండాలి ఆ మాటలు మాట్లాడటానికి. ఒక దిక్కు రైతులు చచ్చిపోతున్నారు, నేతలు చచ్చిపోతున్నారు అంటే వినకుండా నువ్వు అడిగినందుకు జైలు పంపుతాం, ఓడేము రైతు బంధు అడితే చెప్తాం కొడతా, ఓడేమి సాగునీళ్ళు అడితే జైలు పంపుతా, ఇదా వీళ్ళు మాట్లాడే మాట. ఆడ పైన ఆయనట్టే భయపెట్టిస్తుండే కదా మీ నాయకుల్ని. నీ నాయకుడిని జైలు పెడతా జైలు పెడతాం భయపెట్టించే కదా లొంగ తీసుకున్నాడు మోడీ. నేను భయపడడానికి కేసీఆర్ రాహుల్ గాంధీ ఒక ఉపన్యాసం ఇచ్చి కన్ను కొట్టి సైగ చేసి పోయి కాగలించుకోవడానికి? కేసీఆర్ అడుంది, ఇవన్నీ చూసే వచ్చండి. ఈ వానరాలన్నింటినీ చూసి వచ్చినాం. హనుమంతుడు ఆయన అవి బంద్ చేస్తే మంచిది. ఇప్పటికైనా ఈ పనిమాల చెత్త మంటలు బంద్ చేసి పని మీద దృష్టి పెట్టి, ఎందుకు ఏమవుతుంది నేతల జీవితాలు ఏమవుతుంది, ఎందుకు మనుషులు గతంలో వచ్చిన మనుషులు ఇవాళ ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, కింద ఎక్కడ పొరపాటు జరుగుతుంది, సాగునీళ్ళ విషయంలో ఏం జరిగింది, కరువు ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది, దీనికి ప్రత్యామ్నాయం ఏం చేయాలి, దాని మీద దృష్టి పెట్టి మాట్లాడితే మంచిది. వాళ్ళని కూడా ప్రజలు హర్షిస్తారు, నవ్వుకుంటున్నారు ఇవాళ మిమ్మల్ని చూసి ప్రజలు. కేసీఆర్ అడిగింది ఏంది, వీళ్ళు మాట్లాడింది ఏంది, ఒకడంటే ఒకడు రైతు కరువు నీళ్లు కరెంట్ అనే మాట ఎవరి నోటి నుంచి వచ్చిందా? ఎవరు చూసినా కేసే. మరి పోలీసు వాళ్ళు పెడతారా వీళ్ళు వచ్చి ఎత్తుకపోయి కేసీఆర్ జైల్లో పంపిస్తూ వస్తారా అందరు కలిసి వచ్చి? పోటీలు వాడు ఓనుకోడు ఓనుకోడు, వాడు నేనే వచ్చి ఎత్తుకపోతే నేను ఎత్తుకపోతానంత పెద్ద ఆతృతలు ఉన్నారు. ఆగుద్దా, కేసీఆర్ జైలు పెడితే రైతుల కొట్లాట ఆగుద్దా, కేసీఆర్ జైలు పెట్టి తెలంగాణ నాపిందా?